దిల్రాజ్ గారి హెల్ప్ తీసుకోలేదా మీరు ఆ టైంలో అంత స్ట్రగుల్ పడేటప్పుడు? వెళ్ళి డైరెక్ట్గా సరే ఇంత తప్పు జరిగిందండి, ఒక బై మిస్టేక్ మీ దగ్గరకు కూడా ఇలాంటి ఒక కారణం మీ చెవిని పడింది, ఒక తప్పు జరిగిందని చెప్పేసి డైరెక్ట్గా పోయి అడిగే చను అప్పటికే ఆ సినిమా ఉందండి. కానీ సార్ అలా జరగవేమో అని నా ఫీలింగ్ అండి. ఏమో ఐ డోంట్ నో. ఆ ప్రయత్నం ఏం చేయలే, వద్దనుకున్నారు? చేయలేదు, వద్దని అనుకోవటానికి ఏముంది, కానీ చేయలేదు ఆ ప్రయత్నం, ఇంక మళ్ళీ చేయలేదు. అండి నేను అడిగేస్తే వెంటనే ఆయన చేసేస్తారా అంటే కూడా డౌటే. ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ బ్యానర్ వాల్యూ ఇవన్నీ కూడా చాలా చాలా పెద్ద విషయాలండి. డెఫినెట్లీ. అంటే సో ఒకడికి సహాయం చేయడం కోసం నా బ్యానర్ ఇస్తాను అని అంటాం ఇంకొకటో ఇంకొకటో, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ పాసిబుల్. ఎందుకు అలాంటివి ఆబ్లిగేట్ చేయటం? మన స్ట్రగుల్స్ మనవండి. మారుతి గారిని అప్రోచ్ అయ్యారా పోనీ? లేదండి, మారుతి గారిని కూడా అప్రోచ్ అవ్వాలి. అప్పటికేమో నాకు తెలియదు, కానీ మారుతి గారిని ఒక్కసారి కలిసాను, కలవలేదు అసలు. లేదు లేదా? వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకతను ఆయన బ్యానర్లో ఒక ఫిల్మ్ ఏదో చేద్దామని అనుకుంటున్నారు అని నన్ను ఒకసారి అప్రోచ్ అవ్వడం జరిగింది. అదే ఆ సినిమా కూడా అవ్వలేదు. ఓకే, అవనే ఉంటాయి, ఆయన ఆల్రెడీ లిస్ట్ ఉంది కాబట్టి అవనే ఉంటాయి. కానీ నిజం చెప్పాలంటే ఆయన కూడా డైరెక్టర్ అవ్వలేదు. ఓకే ఓకే, మారుతి కాదు, నేను అతని అసిస్టెంట్. అతను కూడా తర్వాత ఆ ఫిల్మ్ నేను ఏదైతే కాదని అనుకున్నానో ఆ సినిమా అతను కూడా చేయలేకపోయాడు. ఓకే ఓకే, మీకు అర్థమవుతుంది? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. అదే మీ జాతకం ముందుగానే చెప్పేస్తారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అంటే పొరపాటున ఇది వింటున్న వాళ్ళకి ఎవరికైనా ఈడేంటి పెద్ద సినిమాని జడ్జ్ చేస్తాడా అని అనుకోవచ్చేమో అని మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, ఒక రైటర్ని కానీ డైరెక్టర్ని కానీ. నా సెన్సిబిలిటీస్కి అలానే ఐ మైట్ బి రాంగ్, నేను ఎవరితో అయినా కథా చర్చలు జరిగినప్పుడు కూడా ముందు ఈ మాట చెప్తాను. లేదండి, అది అసలు ఫస్ట్ నన్ను నేను కింద పడేసుకుని చెప్తానండి, నాకు ఏమీ తెలియకపోవచ్చు, మీ అనుభవంతో మీరు మంచి కథ రాసుకుని ఉండొచ్చు, కానీ నాకు కనెక్ట్ కావట్లేదు అని నేను నిజంగా చేతులు జోడించి చెప్తాను వాళ్ళకి. ఓకే ఓకే, నేను ఎప్పుడు కూడా డిస్రెస్పెక్ట్ చేసి నీ సినిమా ఇది బాగాలేదా, ఇది అసలు పనికొచ్చే సినిమా కాదు, ఈ టోన్ పొరపాటున కూడా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ దేర్ టైమ్, ఐ రెస్పెక్ట్ దేర్ విజన్. అది నాకు కనెక్ట్ కాకపోవటం అది ఒక మిస్ మ్యాచే తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని పొరపాటున కూడా కాదండి. వంగవీటి చేసేటప్పుడు దేవినేని మురళి గురించి ఏం తెలుసు మనకి అని అంటే, వర్మగారు ఒక రెండు మూడు ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారు, యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది ఒక ర్యాలీకి సంబంధించింది, అంటే జెండావందనం 15 జనవరి రిపబ్లిక్ డేకు. ఈ రెండిట్లో ఒక పెద్ద ర్యాలీ అంటే ఒక కాన్వాయ్ ఉంటుందండి, చూస్తే మత్తిపోతుంది. అంటే అంబాసిడర్ వెనకాతల అంబాసిడర్లు అలా ఒక ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది అనమాట, అంత పెద్ద కాన్వాయ్ లాగా, ఒక ప్రొసెషన్ లాగా. అయితే ఇంకా తెలుసుకోవాలి అనుకుని అప్పట్లో పనిచేసిన ఆల్ ఇండియా రేడియో జర్నలిస్టులు కొంతమంది అక్కడ ప్రెస్ రిపోర్టర్స్ వీళ్ళందరితో కూడా మాట్లాడటం చేశాను అనమాట, నెంబర్లు పట్టుకుని. ఢిల్లీలో ఒకరు ఉన్నారు, అలా ఏదో నా హోంవర్క్ నేను చేస్తూ ఉన్నా. తర్వాత విజయవాడ వెళ్ళి అసలు కనుక్కుందాం అనుకున్నా, అంటే ఒక ఖచ్చితం ఉంటావు కదా, ఆ పాత్ర స్కోప్ దొరికింది, చించ అవతలయ్యాలని ఫిక్స్ అయ్యా. వర్మగారిని అడిగా ఇలా వెళ్దాం అనుకుంటున్నానంటే వద్దు అన్నారు. ఆయన రీజన్స్ ఆయనకు ఉండుండొచ్చు, వద్దన్నారు. సరే ఇంకేం చేయాలి, ఇంకా ఉన్నంతలోనే ఐ యూస్ టు థింక్ లైక్ దేవినేని మురళి, ఎలా 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 ఎప్పుడైనా అంతే, ఒక పాత్రలో ఉంటున్నా అంటే వంశీ అన్నది ముందు అసలు కట్ అయిపోవాలి, చూసేటప్పుడు ఆ పాత్రే కనబడాలి అన్నది, అది ఏ యాక్టర్ అయినా అలానే చెయ్యాలి. బట్ నాకు ఈ తాపత్రయం కొంచెం ఎక్కువ. అలా దేవినేని మురళిగా చేసేటప్పుడు ఏమైందంటే, లోకల్గా టైటిల్ ఏమో వంగవీటి, మీరు అర్థం చేసుకోండి. అంటే ఒపీనియన్, పాపులర్ ఒపీనియన్ ఏంటి అని అంటే, వంగవీటి ఫ్యామిలీకి సంబంధించి కొంచెం అటువైపు సినిమా ఇన్క్లైన్ అయ్యి ఉంటుందేమో అన్నది ఒక ఒపీనియన్ ఉంటుంది. అలానే వాళ్ళ ఫాలోవర్స్ కూడా కొంచెం ఎక్కువ మంది మా షూటింగ్ లొకేషన్కి రావటాలు ఇలాంటివి కూడా చేసేవాళ్ళు అనమాట. ఏలూరులో రోజు షూట్ చేస్తున్నాం, షూట్ చేస్తుంటే ఒకతను ఎవడో అక్కడ వాళ్ళ సపోర్టర్, లోకల్గా మాకు హెల్ప్ చేస్తున్నాడు ఆయన, కానీ ఫోన్లో మాట్లాడుతూ అన్నా, అంటే ఇది పూర్తిగా అండి అన్ఫార్చునేట్లీ ఇది క్యాస్ట్ మీదే డివైడ్ అయ్యి ఉంటుంది, మీకు తెలియదు కాదు ఇది అన్నా, ఇప్పటివరకు రంగగారు ర్యాలీ అయిందన్నా, ఇప్పుడు మురళీగాడిదన్నా, మీకు ఇప్పుడు అర్థమవుతుందా? అంటే ఈ జనరేషన్లో కూడా కక్షలు, తర్వాత ఎదుటివాడిని తక్కువగా ఒక మాట అంటాం కానీ ఇలాంటివి ఎంత ఎక్కువగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. ఆ టైంలో దేవినేని మురళిగా నేను చేస్తూ అతని పక్కనే మేము లంచ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అతనికి నా మీద ఎటువంటి ఒపీనియన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓకే, ఆ తర్వాత కూడా విజయవాడ, అంటే కొంతమంది అంటే లోకల్ విజయవాడ ఫ్రెండ్స్ కూడా అడిగారు ఒకసారి,
మన నెహ్రూ గారి అబ్బాయి పేరు టెక్కని గుర్తురాట్లే, అవినాష్ అవినాష్తో ఒకసారి కూర్చున్నాను, రండి ఒకసారి కలుద్దాం ఇది అది అంటే, వద్దు బాస్ నేను ఒక యాక్టర్గా వచ్చాను, యాక్టర్గా సినిమా చేస్తున్నాను తప్ప అనవసరమైన కాంట్రవర్సీలు వద్దు అని. ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఒక 3-4 మంత్స్ విజయవాడలో మాత్రం పెద్దగా తిరగలేదు. అంతకుముందు అయితే చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళి సినిమాలకి సినిమాలకి కూడా వెళుతూ ఉండేవాడిని ఒకడిని, ఎందుకు అనవసరమైన యూనో రచ్చ చేయటం ఎందుకని. అంతే, అంతకుమించి పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ ఏం ఫేస్ చేయలేదు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, దాన్ని ఓన్ చేసుకుంటారు వాళ్ళు. అరే చెప్తే నమ్మరు, నేను సినిమా చేసేటప్పుడు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు ఒకడు, ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టాడు మీతో మాట్లాడాలి అని. ఏంటి విషయం ఏంటో చెప్పాయా అంటే నేను మాట్లాడాలి. ఇలా ఎంత రెచ్చగొట్టాడంటే ఒకసారి ఫోన్ నెంబర్ ఇచ్చి, అంటే వాడు ఎలా మాట్లాడేవాడు అంటే రాత్రి 10:30కి మెసేజ్ పెట్టేవాడు. ఏమో రాత్రి 10:30 అయింది, ఇప్పుడు నేను మాట్లాడతానంటావు ఏంటి అంటే, ఏమైంది ఏమవుతుంది మాట్లాడితే, ఇదేంటి అంటే దేవినేని కుటుంబానికి అతను అభిమాని. ఓకే, వాడికి ఏంటంటే నేను దేవినేని మురళి చేస్తున్నానంటే నేను ఎలా చేస్తున్నాను, సినిమా ఎలా వస్తుంది అని తెలుసుకోవాలన్న కుతూహలం. ఓకే, నన్ను రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఒకసారి ఫోన్ నెంబర్ తీసుకుని ఒక గంట సేపు వాడికి ఒక ఒక హితోపదేశం చేశా. అరే బాబు నువ్వు ఒకసారి ఆలోచించు, నువ్వు ఒకటితో మాట్లాడదాం అనుకుంటున్నావు, మళ్ళీ వాడిని రెచ్చగొడితే ఎలా అవుతుంది ఇది, నీకు పేషెన్స్ ఉండాలి కదా, నీ వయసు ఏంటి, అవతల వాడు నీ ఫోన్ నెంబర్ అంటే నీ కాల్ పిక్ చేయట్లేదైనా లేకపోతే నీతో మాట్లాడట్లేదంటే వాడు ఇంకేం పని ఉండదు అనుకుంటున్నావా, వాడి కాలు నొప్పిలో ఉన్నాడో వాడి చేతి నొప్పిలో ఉన్నాడో వాడు పడుకుని ఉన్నాడో వాడు మంచిలో ఉన్నాడు చెడులో ఉన్నాడో నీకు ఎక్కడ తెలుస్తుంది అని వాడికి ఒక ఒక గంట సేపు లైఫ్ కోచ్ లాగా నేను చేశాను అనమాట. ఆ తర్వాత అన్న సారీ అన్న అని ఇప్పటికీ హీఈస్ ఇన్ టచ్ విత్ మీ. వాడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఓకే,